భక్తుని కోపానికి గురైన శ్రీనివాసుడు. అదేంటి, గోవిందా పాహిమాం అంటూ మనమంతా భగవంతుణ్ణి రక్షించమని వేడుకుంటాం కదా. అలాంటిది స్వామివారు ఒక సాధారణ భక్తుణ్ణి రక్షించమని వేడుకోవటమేంటి? వినటానికి కాస్తంత విడ్డూరంగా ఉంది కదూ, కానీ ఇది నిజమండి. తనని నమ్మి కొలిచే భక్తులకు సిరి సంపదలను అందించటమే కాదు, అవసరమైతే వారి ఆగ్రహాన్ని కూడా ఆనందంగా స్వీకరించగలడు ఆ ఆనంద నిలయుడు. మరి ఈ సంఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం రండి. దాదాపు 1000 సంవత్సరాల క్రితం తిరుమల ఒక కారడవి. స్వామివారి సేవకు అవసరమైన పుష్పాలు కూడా ఇక్కడ లభించేవి కావు. పైగా ఆ వెంకటేశ్వరునికి పూలంగి సేవ అంటే చాలా ఇష్టం. దీంతో శ్రీరంగంలో ఉన్నటువంటి రామానుజాచార్యులు ఒకనాడు తన శిష్యులకు తిరుమల గురించి చెబుతూ, ఈ కలియుగంలో భక్తుల పాపాలను తొలగించేందుకు శ్రీ మహావిష్ణువు వెంకటనాథునిగా తిరుమలలో కొలువై ఉన్నారు, స్వామి సేవకై మీలో ఎవరైనా అంకిత భావంతో పనిచేయగలరా అని అడుగగా, వారిలో అనంతాచార్యులు అనే శిష్యుడు, మీ ఆశీర్వాదం ఉంటే నేను అక్కడికి వెళ్ళి సేవ చేస్తాను అని తెలియజేస్తాడు. దాంతో చాలా సంతోషించి రామానుజాచార్యులు ఆశీర్వదించగా అనంతాచార్యులు తన భార్యను తీసుకుని శ్రీరంగం నుండి తిరుమలకు బయలుదేరాడు. అక్కడ అనంతాచార్య దంపతులు స్వామివారి సేవకై ఒక పూల ఉద్యానవనాన్ని పెంచటం మొదలు పెడతారు. ఆ ఉద్యానవనానికి నీటి వసతి కోసం ఒక కోనేరు నిర్మించాలని తలచి ఆయన తన భార్యతో కలిసి ఒక పలుగు పారా తీసుకుని గుడికి వెనక వైపు ఒక మంచి ప్రదేశంలో కోనేరు తవ్వటం మొదలు పెడతారు. ఆయన గడ్డపారతో మట్టిని తవ్వి తట్టలో వేసి గర్భిణి అయిన తన భార్యకిస్తూ ఉండేవాడు. ఆమె ఆ తట్టను దూరంగా తీసుకుని వెళ్ళి మట్టిని పారబోసి వస్తుండేది. ఇలా వారు కష్టపడుతుంటే స్వామివారు తన భక్తులైన ఆ దంపతులకు ఏదో ఒక విధంగా సహాయం చేయాలని తలచి చిన్న బ్రాహ్మణ బాలుని రూపంలో అనంతాచార్య వద్దకు వచ్చి, అయ్యా మీరు పెద్దవారు, చాలా కష్టపడుతున్నారు, ఏదో కాస్త సేవ ఇప్పిస్తే నేను కూడా పనిచేస్తాను, మీకు సహాయపడినట్లు ఉంటుంది అని చెప్పగా, అనంతాచార్యుల వారు ఆ బాలునితో, ఎన్నో కోట్ల సంవత్సరాల తర్వాత స్వామివారికి సేవ చేసే భాగ్యం నాకు కలిగింది, కనుక నా సేవ నన్ను చేసుకోనివ్వు అని చెప్పి బాలుణ్ణి అక్కడ నుండి పంపివేస్తాడు. అయితే ఆ బ్రాహ్మణ బాలుడు అనంతాచార్యుని భార్య వద్దకు వెళ్ళి, అమ్మ నీవు చూస్తే గర్భిణివి, ఇలా శ్రమపడటం బిడ్డకు మంచిది కాదు, నేను నీకు సహాయం చేస్తాను అని ఆమెతో వారించి తాను పనిచేయటం మొదలు పెడతాడు. అనంతాచారి మట్టిని తవ్వి గంపలో వేయటం, భార్య ఆ మట్టి గంపను తీసుకుని వెళ్ళి చెట్టుపక్కన ఉన్న బాలునికి ఇవ్వటం, ఆ బాలుడు ఆ మట్టిని దూరంగా పడవేసి ఖాళీ గంపను మళ్లీ ఆమెకి ఇవ్వటం, ఇలా జరుగుతూ ఉండగా అనంతాచార్యుల వారికి అనుమానం వస్తుంది. వెంటనే తన భార్యతో, నీవు నిండు గర్భిణివి, వేగంగా నడువలేవు, నేను ఇలా మట్టి తట్ట తెచ్చి ఇచ్చానో లేదో ఖాళీ మట్టి తట్ట వెంటనే వస్తుంది, కారణం ఏమిటని ప్రశ్నించగా ఆమె భయంతో బాలుని గురించి తన భర్తకు తెలియజేస్తుంది. అనంతాచార్యులు పట్టరాని కోపంతో, ఎవరి బాలుడు, భగవంతుని సేవను నా దగ్గర నుండి లాక్కుంటున్నాడు, ఇక ఏమాత్రం సహించేది లేదని వెంటనే గడ్డపార తీసుకుని పరుగెడతాడు. ఆ బాలుడు ఏమి జరుగుతుందో తెలియక చెట్టుచాటు నుండి చూస్తూ ఉంటాడు. అనంతాచార్యుల వారు గడ్డపార తీసుకుని రావటం చూసి బాలుడు భయపడి తనను వదిలేయమని, రక్షింపమని అనంతాచార్యుల వారిని వేడుకుంటూ పరిగెత్తుతూ ఉంటాడు. అనంతాచార్యుల వారు బాలుడిని ఏదో ఒక విధంగా కాస్త భయపెట్టి ఆపుదామని చేతిలో ఉన్న గడ్డపారను విసిరేస్తాడు. అది బాలుని గడ్డానికి గట్టిగా రాసుకుంటూ వెళ్ళి అవతలపడుతుంది. వెంటనే బాలుడు ఆలయంలోకి వెళ్ళి తలుపులు మూసేసుకుంటాడు. అనంతాచార్యుల వారు గర్భగుడి వద్దకు వెళ్ళి తలుపులు తెరవటానికి ప్రయత్నించి అవి తెరుచుకోకపోవటంతో అక్కడే కూర్చుండిపోతాడు. ఇంతలో ఆలయం అర్చకులు వచ్చి అనంతాచార్యుల వారిని విషయం అడుగగా, ఇలా ఒక బాలుడు నా సేవను దొంగిలించి ఈ లోపల దాగి ఉన్నాడు, అతన్ని ఈరోజు ఎలాగైనా బంధించి శిక్షించాల్సిందే అని అంటాడు.
సరేనని అందరూ కలిసి బలంగా తలుపులు తెరుస్తారు. తలుపులు తెరుచుకోగానే ఎదురుగా ఆ దేవదేవుడు దివ్యమంగళ స్వరూపుడై దర్శనమిస్తాడు. ఆశ్చర్యంగా స్వామివారి విగ్రహానికి గడ్డం ప్రాంతంలో రక్తం కారుతూ ఉంటుంది. అప్పుడు అర్థమైంది అనంతాచార్యుల వారికి, వచ్చిన బాలుడు ఎవరో కాదు, ఆ బాలాజీనే అని. దాంతో తన తప్పును మన్నించమని స్వామి పాదాల మీద పడి వేడుకుంటాడు. వెంటనే బయటకు పరిగెత్తి కర్పూరం మరియు కొన్ని వనమూలికలను నూరి ఆ మిశ్రమాన్ని స్వామివారి గడ్డానికి అద్దుతాడు. వెంటనే ఆ రక్తం ఆగిపోతుంది. అప్పుడు స్వామివారు, నా భక్తులు నా పట్ల ఎంతో గొప్ప సేవాభావాన్ని కలిగి ఉంటారనేటువంటి విషయాన్ని కలియుగాంతం వరకు ఇక్కడికి వచ్చే ప్రతి భక్తునికి చూపించటం కొరకు ఈరోజు నుండి నా అలంకరణలో గడ్డం ప్రాంతంలో కర్పూరం అద్దవలసిందే, ఇది నా ఆజ్ఞ అని చెప్పారు. ఆ రోజు నుండి అర్చకులు స్వామివారి అలంకరణలో గడ్డం వద్ద కర్పూరం అలంకరిస్తూ ఉన్నారు. ఈరోజుకి కూడా మనం స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు మహద్వారంలోనికి ప్రవేశించిన తరువాత కుడివైపున అనంతాచార్యుల వారు ఉపయోగించిన ఆ గడ్డపారను కూడా చూడవచ్చు. భగవంతుని కంటే భగవత్ కార్యమే గొప్పదని భావించిన అనంతాళ్ళవారు దంపతులు రూపొందించిన కొలనే శ్రీ రామానుజ పుష్కరిణిగా పిలువబడుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.